పశు విజ్ఞాన్ బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అని. ఏ క్యారెక్టర్ ఉంటే ఆ పశువు పాల దిగుబడిని ఇస్తుంది, అలాగే ఏ క్యారెక్టర్ ఉంటే ఆ పశువు పాల దిగుబడిని ఇవ్వదు అనేటటువంటి విషయాలు చూద్దాం. త్రికోణ ఆకారం అనేది ఒక పాడి పశువు యొక్క మంచి లక్షణం. ముందర కాళ్ళ మధ్య వెడల్పు ఎక్కువ ఉన్నటువంటి పశువును మనం తీసుకోవాలి. పశువు వెనకాల నుండి చూసినప్పుడు పశువు వెనకాల కాళ్ళు వీలైనంత తిన్నగా ఉండాలి. హాక్ జాయింట్ వద్ద మరీ తిన్నగా ఉన్నా మరీ ఎక్కువ వంపు తిరిగి ఉన్నా మంచిది కాదు. పాదాలు వీలున్నంత నిటారుగా ఉంటే మంచిది. మడమలు కూడా వీలున్నంత లోతుగా ఉండాలి. పశువును పక్క నుండి చూసినప్పుడు వెన్నెముక తిన్నగా ఉండాలి. రంప్ విడ్త్ ఎక్కువగా ఉన్న పశువును మనం ఎంచుకోవాలి. రంప్ స్లోపు లైట్గా ఉండాలి.